చెప్పండి మరొకసారి చెప్పండి దేవుడు మీ కందరికిని తోడయున్నారు చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం నైనా నా కుటుంబం ఒంటరిగా ఉంది అందరూ ఉన్నా ఆదరించే వారు ఎవరూ లేరు అని నిజంగానే కొన్నిసార్లు మనకు అందరూ ఉంటారు కానీ హృదయ అంతరంగములో నుండి మన బాధలు పంచుకునేవారు ఒక్కరు కూడా కనిపించరు మనకి చుట్టూ వందల మంది బంధువులు ఉన్నా స్నేహితులున్నా అంతరంగములో ఉన్న బాధ పంచుకోగలిగినటువంటి ఒక్క వ్యక్తి ఉంటే చాలు అతన్నే ప్రాణ స్నేహితుడు అంటారు కానీ నమ్మదగిన లోకం కాదు కదా ఇది అంతరంగములో ఉన్న బాధను పంచుకోవడానికి ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మంచి స్నేహితుడు ఆయనతో మన బలహీనతలు కూడా చెప్పుకోవచ్చు మనల్ని సిగ్గుదీసే దేవుడు కాదు ప్రభువా నాకు ఫలానా బలహీనత ఉంది అనారోగ్య బలహీనతను కాదు బుద్ధిహీనమైన బలహీనతలు నాలో తొందరపాటు ఉంది నాలో చూపులో కూడా అప్పుడప్పుడు తేడాలు వస్తుంటాయి దానికి నేనేం చేయాలి ప్రభువా స్నేహితుడిని అడుగుతాం కదా అరే ఈ మధ్య నా చూపులో తేడా వస్తుందిరా ఆడపిల్లలను చూసినప్పుడు ఒక రకమైన ఆలోచనలు వస్తున్నాయి అని ప్రాణ స్నేహితుడు చెప్పుకుంటాంగా ఏ సైతానోడా నువ్వు నా బిడ్డగా అనుకున్నాను నీకు ఈ చూపులు వస్తున్నాయా అని అనడు అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు నీ అంతరంగముల నుంచి నీకు ఒక మంచి సలహా ఇస్తాడు మంచి సలహా ఇస్తాడు ఆయన ప్రభువా వ్యాపారంలో నాకు అంత తెలివితేటలు లేవు మోసపోతున్నాను నాయనా నాకేదైనా ఒక సలహా ఇవ్వండి ప్రభువా అని అడిగితే నీకు ఒక చక్కటి నడిపింపు ఒక చక్కటి సలహా ఇస్తాడు యేసయ్య ఆయన సలహాగాని నువ్వు పాటిస్తే అద్భుతమైన రిజల్ట్ నువ్వు చూస్తావు అంత గొప్ప దేవుడు అండి ఆయన స్నేహితుడు ఆయన మనతో ఉంటాడు ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారు ఆయన మా అమ్మమ్మ ఎప్పుడో పాట పాడుతూ ఉండేది నేనెరిగి తిని ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు అతడే యేసుడు అతడే యేసుడు మంచి దేవుడండి ఆయన ప్రేమ కలిగిన దేవుడండి మనం నేనైతే ప్రతిరోజు నేను పడక మీదకి వెళ్ళక మునుపు ఒక విషయంలో కృతజ్ఞతలు చెబుతాను మా సంతోషానికి కూడా కారకుడు మీరే కదా తండ్రి నేను నా భార్య పిల్లలు నవ్వుకుంటూ భోజనం చేస్తున్నామంటే ఆ నోట్లో నవ్వుకి కారణం ఎవరు అసలు ఉన్న డబ్బులా మీరా చెప్పండి ఒకసారి మీరు నాకు నవ్వు నవ్వగలరా మీరంతా ఉన్నారు నా కొరకు అవసరమైతే డబ్బులు సహాయం చేయగలరేమో నాకేదన్నా ఇబ్బంది అయితే నాకు సంతోషాన్ని మీరు ఇవ్వగలరా నా నోట్లో నవ్వించగలరా మీరు మీ నోట్లో నేను నవ్వించగలనా మన నవ్వుకి కారణం యేసయ్యే మేము సరదాగా కాసేపు నవ్వుకుంటాం నేను నా భార్య నా పిల్లలు కూర్చొని ప్రశాంతంగా మా నిద్ర పడక మీద కెళ్ళక మునుపు ఏంటి ఏదో పనికిమాలిన జోకులు వేసుకొని కాదు సరదా సంతోషంగా నాకు అప్పుడు టక్కును గుర్తొస్తుంది మీరు నవ్వుతున్నామంటే దాని కారకుడు ఎవరు ఈ నవ్వు ఎంతోమందికి లేదు కదా దుఃఖం లోపల ఏదైనా ఆపద వచ్చింది ఏదో వ్యాధి వచ్చింది వాళ్ళు ఎలా నవ్వగలరు ఎలా సంతోషంగా ఉండగలరు ప్రతిరోజు దేవుడు మన నోటిలో ఉంచిన నవ్వును బట్టి కృతజ్ఞతలు చెప్పండి సమస్త మేలులు కంటే గొప్పదది హల్లెలూయ మరి మేలు ఉంటేనే కదా మనం సంతోషంగా ఉంటాం సమాధానం ఉంటేనే కదా మనం సంతోషంగా నవ్వుకుంటాం ఏమండి అందరికి కొంతమందికి డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆరోగ్యం కూడా ఉంటుంది ఏ రోగం ఉండదు
వాళ్ళు దుంపదగా ఇంట్లో సమాధానం ఉండదు. ఈ మొహం అటు ఈ మొహం ఇటు, అర్థమవుతుంది? మూగ సైగలు ఒకే ఇంట్లో ఉంటారు, అవసరమైతే ఒకే మంచం మీద పడుకుంటారు. సమాధానము లేదు. యేసయ్య మన హృదయాలలో ఎంత ఆనందాన్ని నింపారండి. ఆయనతో సహవాసం చేద్దామండి బాబు. హల్లెలూయా. ఈ టెస్ట్ మీకు దొరికితే లోక స్నేహాన్ని వెంటనే విడిచిపెట్టేస్తావు. ఈ టెస్ట్ నీకు దొరికితే లోకులతో నువ్వు పొసకలేవు, లోకస్తులతో పొసకలేవు. లోకస్తులతో నీకు సహవాసం ఉంటే దేవుని పిల్లలతో దేవుని సహవాసములో పొసకలేవు. ఇదే గుర్తు గుర్తుపెట్టుకోవాలి. మంచి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని లేఖనం సెలవిస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది. మనకు నెమ్మది ఉండదు. ఏదంతా ఆయన ఈ శుద్ధి ఈ పాస్టర్ గారు ఈ పిచ్చి అటు చెప్పాలి కదా, మాటలు చెప్పాలి కదా పాస్టర్ గారు అన్న తర్వాత. సాతానుగాడు నిన్ను ఎంతగా వాడుకుంటున్నాడంటే అంతగా వాడుకుంటున్నాడు. చర్చిలోకి వచ్చి నిన్ను ఇడిచిపెట్టట్లా, ఏంటో తెలియదు. ఆడు సొత్తు ఎక్కడున్నా ఇడిచిపెట్టండి. దేవుని సొత్తును ఎక్కడున్నా ఆయన విడిచిపెట్టడు. దేవుని సొత్తును అగ్గిని గుండములో ఉన్నా విడిచిపెట్టడు. యేసు రక్తములో కడగబడినటువంటి వాడిని మరణ పంచులో ఉన్న దేవుడు విడిచిపెట్టడు. మనం ఆయన సొత్తు, ఆయన రక్తములో కడుక్కున్నాం, కొనబడ్డాం. హల్లెలూయా. నీ కడుపును పుట్టిన బిడ్డలను విడిచిపెట్టుకుంటావా? చెప్పు ఒకసారి, అడు తప్పు చేసినంత మాత్రాన నువ్వు విడిచిపెట్టేసుకుంటావా? పొరపాటును విడిచిపెట్టావు కదా. మరి దేవుడు ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నావు? నిన్ను నన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనకు తోడున్నాడు. హల్లెలూయా.